హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు బంధు కోసం ఏడు వేల ఆరు వందల కోట్లు అన్నదాతల ఖాతాలో ఈ రోజు నుంచి పంపించడం అయితే జరుగుతుంది రైతు బంధు పథకం నిధుల జమకు ప్రభుత్వం చకచక ఏర్పాట్లు చేసింది ఈ నెల ఇరవై ఎనిమిది అంటే ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో సొమ్ము జమ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే ఇందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖలు కచరత్తులు చేస్తున్నాయి ప్రస్తుత యాసంగ్ సీజన్లో మొత్తం ఏడు వేల ఆరు వందల కోట్లు పంపించాల్సి ఉంటుందని ప్రాథమిక అంచనా వేయడం జరిగింది గత జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వానాకాలంలో మొత్తం కోటిన్నర ఎకరాలకు చెందిన అరవై మూడు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాలకు ఏడు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు రైతుల ఖాతాలో వేశారు గత జూన్ నుంచి ఈ నెల పది వరకు భూముల క్రయ విక్రయాలతో రెవెన్యూ రికార్డులో నమోదైన రైతుల పేర్లను ఈ నెల ముప్పై ఒకటిలోగా నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను అయితే ఆదేశించడం జరిగింది కొత్తగా భూములను కొన్న రైతులు ఆధార్ పాస్ పుస్తకం రెవెన్యూ ఖాతా వివరాలను తెచ్చి ఇస్తే రైతు బంధు పోర్టల్లో వివరాలను ఏఈఓలు నమోదు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గత జూన్ నుంచి ఈ నెల పది వరకు కొత్తగా ఇరవై వేల మంది భూములు కొన్నట్లు అంచనా వేయడం అయితే జరుగుతుంది వారికి కూడా రైతు బంధును వర్తింపజేయనున్నారు అయితే ఫస్ట్ ఎకరం నుంచి ప్రారంభించనున్నారు ఈ రోజు నుంచి తొలుత ఎకరా భూమి నుంచి మొదలుకొని రైతుల బ్యాంక్ ఖాతాలో సొమ్ము వేయనున్నారు రెండో రోజున ఎకరా నుంచి రెండు ఎకరాల వరకు మూడో రోజున రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు ఇలా రోజు ఎకర విస్తీర్ణం చొప్పున పెంచుతూ సొమ్ము జమ చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులైతే వెల్లడిస్తున్నారు ఒక్కో ఎకరం పెంచకొద్దీ ఎందరు రైతులు ఉన్నారు వారి బ్యాంక్ ఖాతాలు పట్టా పాస్ పుస్తకాలు రెవెన్యూ ఖాతాల వివరాలను ప్రస్తుతం ఆన్లైన్లో తనిఖీ చేస్తున్నారు సొమ్ము జమ చేశాక శాఖ వ్యవసాయ శాఖ నుంచి రైతు సేల్ కు సంక్షిప్త సందేశం వస్తాయని వెల్లడించడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ